బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదుదారునిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎక్కడా కూడా మనీ లాండరింగ్ జరగలేదన్నారు. కేవలం తనను లొంగదీసుకోవడానికి మాత్రమే ఈడీ విచారణ జరుపుతోందన్నారు. తనపై కంప్లైంట్ చేసిన బీజేపీ నాయకులు ఎందుకు విచారణకు రావడం లేదని ప్రశ్నించారు. రేపు హైకోర్టులో రిట్ దాఖలు చేయబోతున్నామని తెలిపారు. ఈడీ సిబిఐ ఐటీ అనే త్రిశూలాన్ని వాడుకుని కేంద్రం కుట్రలు చేస్తోందని అయితే తాము ఆ కుట్రలను భగ్నం చేస్తామని రోహిత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగువన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. బీజేపీ నాయకుల బండారం త్వరలోనే బయటపడుతుందన్నారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రేపు నందకుమార్ను ఈడీ ప్రశ్నించనుంది. చంచల్గూడ జైల్లో ఉన్న నందకుమార్ను 2 రోజుల పాటు ఈడీ విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. రోహిత్ రెడ్డి సోదరునితో నందకుమార్కు వ్యాపారాలకు సంబంధించిన అంశాలపై ఈడీ విచారించనుంది. ఈ క్రమంలో రోహిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అక్యూజ్లను ముందుకు పిలిచి విచారణ జరపడం అనేది మనకందరికి తెలిసిన విషయం. మరి ఇక్కడ అటువంటి జరగకుండా ఇక్కడ ఉల్టా మరి కంప్లైనెంట్ని పిలిచి విచారించడము అనేది ఒక విడ్డూరం అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇప్పుడు ఆ 2 రోజులు నన్ను విచారించడము, ఈ అభిషేక్ని పిలిపించి విచారించడము, వాళ్ళు అనుకున్నది ఏది కూడా వాళ్లకు అనుకున్నది అనుకున్నట్టు వాళ్ళకి జరగలేదు. ఇక ఇప్పుడు వాళ్ళు రూట్ మార్చిరు. రూట్ మార్చి దీంట్లో ముఖ్య సూత్రధారుడైన నందకుమార్ని మేము విచారిస్తామని చెప్పి వాళ్ళు కోర్టుల ఒక అపీల్ దాఖలు చేయడం జరిగింది. ఈ అపీల్లో చాలా క్లియర్గా అసలు ఈ కేసు ఏంది, ఈ కేసులో ఉన్న సబ్స్టెన్స్ ఏంది అనేది మరి వాళ్ళు ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు లోవర్ కోర్టులో దాఖలు చేసిన అపీల్ కాపీ ఇది విచారణకు వాళ్ళకు అనుమతించాలని చెప్పి. ఈ విచారణలో మాకు ఒక సమాచారం అందింది. మరి ఎట్లన్నా కానీ రోహిత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి ఏదో విధంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్లకు నచ్చినట్లుగా నందకుమార్ తోని స్టేట్మెంట్ తీసుకోవాలని, ఆ స్టేట్మెంట్ ద్వారా మరి నన్ను ఈ కేసులో ఇరికించాలనేది వాళ్ళ ప్లాన్ అని చెప్పి మాకు అందిన సమాచారం. ఇది ఎట్లుందంటే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటా అని ఒక సామెత ఉంది. అంటే దొంగే దొంగ దొంగ అని అరిషి ఇతరులను కన్ఫ్యూజ్ చేసినట్టు ఈ బీజేపీల కథ ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. రేపు జరగబోయేది ఇదే. నందకుమార్ తోని స్టేట్మెంట్ ని తారుమారు చేసి వాళ్ళకు అవసరం అన్నట్టుగా రాసి నన్నే ఒక ముద్దాయిగా నన్నే ఒక నాపైకే మొత్తం తీసుకురావాలనేది వాళ్ళ ప్లాన్ అని చెప్పి మాకు సమాచారం ఉంది. నేను ఈరోజు చెప్తా ఉన్నా, వాళ్ళు ఏదైతే నన్నే దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారో, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు నన్ను గాని నా కుటుంబ సభ్యులను గాని భయభ్రాంతులకు గురి చేయాలని చూసినా, మీరు లేనిపోరని ఆరోపణలు చేసినా, మీరు నా వ్యక్తిగత ఇమేజ్ ని దెబ్బతీయాలని చూసినా, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, వాళ్ళు 8 రాష్ట్రాలను వాళ్ళు పడగొట్టినా, దొంగదారిన పడగొట్టినా మరి ఎక్కడ కూడా వాళ్ళకి ఎదురు దెబ్బ తగలలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అనుకున్నది ఒకటి అయినది ఒకటి. కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేక వాళ్ళు ఇవన్నీ కుట్రలు పన్నుతా ఉన్నారు. నేను ఈరోజు చెప్తా ఉన్నా బీజేపీ నాయకులకు, మీరెన్ని నోటీసులు ఇచ్చినా, నాపై ఎన్ని ఎంక్వైరీలు చేసినా, నాపైన ఎన్నిసార్లు మీరు ఆఫీసులకు రమ్మని పిలిచినా, నాపైన ఎన్ని కేసులు పెట్టాలని చూసినా,